ప్రపంచమంతా ఇంటర్నెట్ మయం అయిపోయింది. ఇంటర్నెట్ లేనిదే ఇప్పుడు ఎక్కడా పని జరగడం లేదు. ఒక్క భారతదేశంలోనే సుమారు 55 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. మరి అలాంటి ఇంటర్నెట్ ఎప్పుడు పుట్టింది? దాని ప్రస్థానం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు చేరింది? రోజు రోజుకు టెక్నాలజీ ఎలా పెరిగింది? తదితర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలినాళ్లలో ఇంటర్నెట్ను శాస్త్రవేత్తలు మాత్రమే ఉపయోగించుకునేవారు. ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవటం, ఇమేజ్లను డౌన్లోడ్ చేసుకోవటం వంటి పనులను ఇంటర్నెట్ ద్వారా శాస్త్రవేత్తలు చక్కబెట్టుకునేవారు. 1990లలో ఇంటర్నెట్ని వినియోగించుకోవాలంటే చాలా శ్రమపడాల్సి వచ్చేది. ఇంటర్నెట్ యాక్సెస్ను సులభతరం చేసిన సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటే FTP, యూజ్నెట్, టెలీనెట్, గోపేర్ లాంటి వివిధ ప్రోటోకాల్స్ సమ్మేళనంతో కూడిన ఇంటర్నెట్ అప్లికేషన్ అవసరమైంది. అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ సూపర్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ ఉద్యోగులైన మార్క్ ఆండ్రిసిన్, ఎరిక్ బీనాలు 1992 డిసెంబర్లో 6 వారాల పాటు శ్రమించి ఓ ప్రోగ్రామ్ను డిజైన్ చేశారు. దానికి మొజైక్ అని పేరు పెట్టారు. 1993 జనవరిలో అధికారికంగా మొజైక్ యాప్ విడుదలైంది. మొజైక్ విడుదలతో ఇంటర్నెట్ యాక్సెస్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో రూపొందించబడిన ఈ ప్రోగ్రామ్ ద్వారా మౌస్ని వినియోగించి పాయింట్ అండ్ క్లిక్ అనే పద్ధతితో కంప్యూటర్, ఇంటర్నెట్ మీద పెద్దగా అవగాహన లేనివారు సైతం ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం ఎంతో సులభతరమైంది. మొజైక్ విండోలని ఫార్వర్డ్, బ్యాక్ బటన్స్ ద్వారా ఇంటర్నెట్లో ఒక పేజీ నుండి మరో పేజీకి ముందుకు వెనుకకు వెళ్లడం, అనేక కొత్త అంశాలు దీనిలో రూపొందించడంతో మొజైక్ తొలి ఇంటర్నెట్ బ్రౌజర్ అప్లికేషన్గా ఆవిర్భవించింది. ముప్పై సంవత్సరాల క్రితం 20 MB సామర్థ్యం గల హార్డ్ డ్రైవ్ బరువు 20 పౌండ్లు ఉండేది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెమరీ కార్డులు గ్రాముల బరువుతో జీపీల కొద్దీ డేటాను స్టోర్ చేయగలుగుతున్నాయి. యూట్యూబ్లో నిమిషానికి 100 గంటల వీడియో అప్లోడ్ అవుతుందట. తాజా గణాంకాల ప్రకారం ఈ నిడివి మరింత పెరిగే అవకాశం ఉంది. 2005లో ఏర్పాటు చేసిన హైస్పెక్ కంప్యూటర్తో పోటీ పడి ఇప్పటి వరకు ఏ మానవుడు చెస్ టోర్నమెంట్ను గెలవలేకపోయాడు. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి మరింత నాణ్యమైన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మన విశ్వానికి సంబంధించిన దృశ్యాలను మునుపటితో పోలిస్తే మరింత అర్థవంతంగా చూడగలుగుతున్నాం. 1990లో మొబైల్ ఫోన్లను ఉపయోగించే వారి సంఖ్య 10 లక్షలుంటే ఇప్పుడు ఆ సంఖ్య 500 నుంచి 600 కోట్ల మధ్య ఉందట. ఇంటర్నెట్లో 1.3 ట్రిలియన్ GB డేటా ఉందట. ఈ డేటాను లోడ్ చేయాలంటే 75 బిలియన్ 16 GB ఐప్యాడ్ యూనిట్లు అవసరమవుతాయట. ప్రపంచవ్యాప్తంగా ఒక్క సంవత్సరంలో సుమారు 900 బిలియన్ల ఫోటోలు చిత్రీకరించబడ్డాయట. అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సగటున 133 ఫోటోలు చిత్రీకరించుకున్నట్లు అర్థం. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందట. టెక్నాలజీ కారణంగా వైద్య రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల కారణంగా మహమ్మారి పోలియోను 99% నివారించగలిగాం. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో 1961 నుంచి ప్రపంచ ఆహార ఉత్పత్తి 25% పెరిగింది. 1940లో ప్రతి 100,000 మందిలో 300 మంది యుద్ధం కారణంగా మరణించారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. శాంతి స్థాపన కోసం మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దేశాలు ఆరాటపడుతున్నాయి. వైద్య రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు
మనుషుల ఆయుర్దాయాన్ని పెంచగలుగుతున్నాయి. 2001 లో ప్రారంభమైన వికీపీడియా ప్రపంచ సమాచారాన్ని మనకందిస్తుంది. టెక్నాలజీ సహాయంతో చంద్రుడిపై కాలుమోపి అక్కడ స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మనిషి తహతహలాడుతున్నాడు. పూర్తి స్థాయి కమ్యూనికేషన్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఆధునిక మనుషులకు అవసరమైన నిత్యావసర వస్తువుల్లో స్మార్ట్ ఫోన్ ఒకటి. ఆధునిక టెక్నాలజీ కారణంగా వైద్య రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు 1991 నుంచి 2010 వరకు క్యాన్సర్ మరణాలను 20% వరకు తగ్గించగలిగాయి. ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా 58% జనాభా తమ భవిష్యత్తు గురించి ఆలోచించటం ప్రారంభిస్తుంది. ఇలా ఇంటర్నెట్ మానవ సమాజంలో పెను మార్పులకు నాంది పలికింది. ఇంటర్నెట్ వచ్చిన తరువాత జరిగిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. ఇంటర్నెట్ అనే పదాన్ని 1992 న్యూయార్క్కు చెందిన జిన్ అర్ముర్ కనుగొన్నారు. అంతకుముందు దాని పేరు ఇంటర్నెట్ పేరు నెట్ మామ్. ట్విట్టర్లో ఫస్ట్ ట్వీట్ మార్చి 21, 2006 చేయడం జరిగింది. జస్ట్ సెట్టింగ్ అప్ అంటూ జాక్ డెర్సీ ట్వీట్ చేశారు. మార్క్ జూకర్బర్గ్ ఒరిజినల్ ఫేస్బుక్ ప్రొఫైల్ నంబర్ ఐడి 4. యూట్యూబ్లో ఫస్ట్ వీడియోని 23, 2005 అప్లోడ్ చేశారు. దాని పేరేమిటంటే మీ ఎట్ ది జూ. ట్విట్టర్కు 250 మిలియన్లకు పైగా యూజర్లు, అలాగే 500 మిలియన్లకు పైగానే ట్వీట్లు నమోదయ్యాయి. జిప్ ఫార్మెట్ని 1987 స్టీవ్ వైక్ అనే ఇంజనీర్ కనుగొన్నారు. ఈమెయిల్ 1971 మొదటిసారిగా పంపడం జరిగింది. అలాగే ఫస్ట్ స్పామ్ మెయిల్ 1978 వచ్చింది. ఫస్ట్ రిజిస్టర్ డొమైన్ symbolics.com. జీమెయిల్ని అత్యంత ఫాస్ట్గా లాగిన్ చేసిన టైం 1.16 సెకండ్స్. ఇదే ఇప్పటికీ లాగాన్ రికార్డు. ఆన్లైన్ డేటింగ్ కోసం ఆన్లైన్ డేటర్స్ సంవత్సరానికి పెడుతున్న ఖర్చు $243. మహిళల్లో 33% మంది చాటింగ్ చేసిన ఫస్ట్ టైంలోనే డేటింగ్కు వెళ్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గురించి మీ కామెంట్స్ ఇవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.